నిన్న మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలను బద్దకస్తులుగా ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వాలే మార్చుతున్నాయి. ఉచిత పథకాలు ఇస్తూ ప్రజల్ని బద్దకస్తులుగా చేస్తున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో క్యారేజ్ బాక్సులు కూడా పంపించి తినిపించి కూర్చోబెట్టే విధంగా ప్రజలను మారుస్తున్నారు, బద్దకస్తులుగా మారుస్తున్నారని చెప్పి హైకోర్టు మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ ఉచిత పథకాలు ఎందుకు ఇస్తున్నారు, రాష్ట్రాలను అప్పులు ఊబులు ఎందుకు నెడుతున్నారు అనే విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ లీడర్, వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, దినేష్ చౌదరి గారు టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, మరికొద్ది సేపట్లోనే డిబేట్లో జాయిన్ కాబోతున్నారు వివిరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. రెడ్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా శ్రీవర్ధన్ రెడ్డి గారు ఏమంటారు ఈ ఉచిత పథకాలకు సంబంధించి? ఆ రాష్ట్రం అనే కాదు, ఈ రాష్ట్రం అనే కాదు, ప్రతి రాష్ట్రం కూడా చేస్తున్నది ఏంటంటే ప్రజలకు తాయిలాలు ఇవ్వడం, లేదంటే ఎలక్షన్స్ టైంలో మీకు ఇవి చేస్తాం అవి చేస్తాం, ఫ్రీగా వాషింగ్ మిషన్స్ ఇస్తాము, లేదంటే టీవీలు, ఫ్యాన్స్, బంగారం, వెండి, చీరలు, బట్టలు, మద్యం లెక్కే లేకుండా ఆఫర్స్ ఇస్తున్నారు. అసలు ఈ ఉచిత పథకాల వెనుక నిజంగానే ప్రజలను బద్దకస్తులు చేస్తున్నాయి అంటారా? యాక్చువల్గా తమిళనాడు మనం సౌత్ ఇండియా పాలిటిక్స్లో మొదటి నుంచి కూడా అంటే చాలా సంవత్సరాలు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. బహుశా చాలా అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ రాజకీయాల్లో పైన రాజకీయాల్లో అక్కడ ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ ఏఐడిఎంకే డిఎంకేల మధ్యలో మరి ఒకరికి మించి ఒకరు ఈ యొక్క ఉచిత పథకాలు ఇస్తామని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు హామీలు ఇవ్వడం, కొన్ని అమలు చేయడం. అంటే ఈ ఇక్కడ అమలు చేసేటప్పుడు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర అభివృద్ధి అనేది కాకుండా ఎన్నికల్లో గెలవాలి అనేటటువంటి ఒక ఆలోచనతో, ఒక ఎజెండాతో తమిళనాడులో జరుగుతూ ఉంది. సో అది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రమంగా గత 10 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈరోజు సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనేది రెండు కూడా సమానంగా జరగాలి. అయితే కేవలం సంక్షేమ పథకాల ఒకటే ప్రియారిటీ జరిగినప్పుడు మరి ఏదైతే మౌలికమైనటువంటి ఆ వసతులు జరగాలనో, అభివృద్ధి జరగాలనో, ఆ అభివృద్ధి జరగనప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండవు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ తెలుగు రాష్ట్రాల్లో అనుకోవచ్చు, ఈరోజు 60 వేల కోట్ల అప్పులు ఉన్నటువంటి తెలంగాణలో 4.5 లక్షల కోట్ల అప్పుల్లోకి వచ్చింది. సో దీంట్లో మేము అభివృద్ధి కూడా చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ మీరు చూస్తూ ఉన్నారు అనేక అంశాలు అంటే కేటాయింపులు వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క సొమ్ము ఏదైతే ఉందో, ప్రభుత్వం యొక్క డబ్బు ఏదైతే ఉందో, ఇది పేద ప్రజల నుంచి వచ్చినటువంటి డబ్బు, ప్రజలు కట్టినటువంటి డబ్బు, ప్రతి డబ్బును ప్రతి రూపాయిని కూడా మరి ప్రజా సంక్షేమం కోసం, పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం ఉపయోగించాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా మర్చిపోయి కేవలం ఎన్నికల యొక్క గెలవడం ఎట్లా అని చెప్పేసి ఒక ఆలోచనతో వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే ఈరోజు మొత్తం తెలంగాణలో ప్రతి యొక్క నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావాలి అని చెప్పేసి మరి ఈరోజు కోరుకుంటున్న పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెడతారు. మనం నాగార్జునసాగర్ లో చూసాం, అంతకన్నా ముందు హుజూరాబాద్ లో చూసాం, ఇప్పుడు హుజూర్నగర్ లో చూసాం, ఇప్పుడు హుజూరాబాద్ లో ఏకంగా ప్రభుత్వం ఈరోజు దళిత బంధు పేరుతోటి మరి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, సపోజ్ ఇదే దళితుల యొక్క సంక్షేమం గురించి ప్రభుత్వం నిజంగా ఆలోచన చేస్తే 7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈరోజు తెలంగాణలో దళితులు ఎవరైతే ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో, చదువుకున్నటువంటి ఎస్సీలు ఈరోజు ఇంటరు, డిగ్రీ, పీజీలు, పిహెచ్డి అయిపోయినటువంటి మరి ఎస్సీ యొక్క విద్యార్థులు, యువకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది మరి చదువుకొని ఉద్యోగాలు లేక డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థి కూడా ఈరోజు మట్టి పని చేసుకుంటే మరి అంతకన్నా ఎక్కువ ఉద్యోగాల కన్నా మట్టి పని చేసుకుంటే ఎక్కువ వస్తుంది అనేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రం. సో ప్రభుత్వం ఎక్కడ ఆలోచన చేయాలి, ఏదైతే చదువుకున్నటువంటి యువకుల కోసం ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ లో 7 సంవత్సరాల్లో ఏం చేశారు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, మరి పథకాలను అమలు చేయాలనేటువంటి, మరి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు మరి ఈ 7 సంవత్సరాల్లో మనం చదువుకున్నటువంటి యువకులకు ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళందరూ కూడా అభివృద్ధి జరిగిపోయింది అనుకున్న తర్వాత మిగతా సెక్షన్ ఆఫ్ మరి వాళ్ళ కొరకు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఆలోచించాలి. కానీ అలా ఆలోచన లేవు. ఈరోజు ప్రజలు కూడా ఎట్లయిపోయిందంటే
व्यक्तिगत मरी एम लाभ जरूर आलोचन पैस्थिंद प्रजल मरी आ पालक आलोचन व्यक्तिगत लब्धि चकूर्चे पथकाल आलोचन कई आंध्र प्रदेश मन प्रभुत्में इपड़की वी कुटा की लक्षा पद वेल रूपये दादापू मे अच्छा चुप्त आंध्र प्रदेश चलो अड्डे युवक अड्डे बिजनेस व्यवस्था उवच्छ लेको आंध्र प्रदेश अभिवृद्धि को व्यक्त चुप्त इंका आंध्र प्रदेश भविष्य लेभुत्म केवल संक्षेम अने पेर तो मत मरी पूर्ति अभिवृद्धि अने पूर्ति मर्चिपि मरी संक्षेम अने दूसरी चुप्त इध संवस पद संवस आ तरवा एम मन चरत्र चूसक गतमजुला लाइट प्रभुत् जो मन अंदर चूसा अस्कुत तरवा मैं अलग कटा की वे रेवेन्यू सरको पैस्थिंद आ रोज अभिवृद्धि उड़ा संक्षेम उम्मीद प्रभुत् चर्चा जरूर मुख्य प्रात पार्टी मरी आधिक दोटी अने सदर्भ मैं तमिलनाडु विषय में चाल विपरीत अटीएमके उचित पदकाल संबंधी अंदर पैनलिस्ट प्रेक्षक नमस्कार उचित प्रजल की राष्ट्र खजा पैन आरंभ ये प्रभुत् अदी सारे पार्टी बाध्यता लेकिन केवल एन कले परमावधि केवल अधिकारमे परमावधि अटंटी एक्ना इच्छुम का राष्ट्रोड़ अट्ठाटी लेकिन केवल आर्थिक चयूत अट्टन वर्ग पैकी दी वार अभिवृद्धि भागस्वामु चेयली अने उदेश प्रभुत् कार्यक्रम अनेक वाट देश विदेश अनेक मंदिर मेधावल कुनियाडम जी के अदे विधा जातीय स्थाई प्रतिपक्ष पार्टी अगर पधकाल कुनियाडम जी अनेक सदर्भा अनेक पार्टी चायक सहित सो इवन बाध्यता जो प्रोग्रम फर एग्जापल इंदाक मित्रुल प्रांत पार्टी विधा सर अंदर मेमो गाँव गुर्त गतारी कर्नाटक चंदन मंत्री आये कांग्रेस पार्टी मंत्री उड़े अब कांग्रेस प्रभुत्म सदर्भ में तेलंगा राष्ट्रीय इकड़ गोल्ल कुर्मल यादव की केसीआर गपड़ कार्यक्रम वीटने चूस तरह निजा मन वर्ग आराध्य देवड़ केसीआर गधका चपड़ी अट्ठावी निजा अन्नी राष्ट्रने को जी अटे राज अतीत आ रोज अंत अंत मत कार्यक्रम चपड़ी वाले जरिए अदे सदर्भ में मैं चूस कुलवृत्त चयूत विधा मन कोई कार्यक्रम सेप्ठन जरिए अंतमात्र वीटी वेरे विधा चूड़ा अवसर ले तपकड़ा इवन वर्ग अट्टन निम्न वर्ग आर्थिक परपुष्टि चीजें पैक वस्ते वारू राष्ट्र आर्थिक पुरगति वालू भागस्वामुतर कदमी रैतन पैकी दीकते इतर कुल वृत्लनाई फर एग्जापल मन उन्ना राष्ट्र प्रभुत्म गंगापुत्र मुदिराज दलित बंधु टॉपिक लेवन का दलित बंधु इच्छे पद दलित सर यानी वार पैक प्रयत्न चयन अंत गा वाल दलित बंधु इच्छी वाल इंटे सोमरपोत अने दलित बंधु उद्देश्य दलित वार व्यापार रंग में वारी प्रभुत् अच्छी वारी आर्थिक पुरगति की तोडपाट अने दलित बंधु कार्यक्रम ఎవర్ అవునన్నా కాదన్నా సమాజంలో నేటికి కూడా వివక్షత గురై ఆర్థిక అసమానతలకి బారినబడి వివక్ష వివక్ష ఆర్థిక అసమానత రెండిటితో బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా దళిత వర్గం అనేసి ఎవరైనా చెప్పుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎవరైనా రాజకీయం చేయదలుచుకుంటే అది వారి విజ్ఞత. దాన్ని ఏమేం చేయలేం. అటువంటి దళిత వర్గాన్ని పైకి తీసుకురావాలని పైలట్ ప్రాజెక్ట్ గా ఈ రోజు
మనము తీసుకున్నాము ఒకటి ఒక నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గంలో అమలు ఏ విధంగా జరుగుతోంది దానిలో ఇంకా మనం ఏ విధంగా మెరుగుపరచుకోవచ్చు అనేసి మనం ఆ కార్యక్రమం చేపడుతున్నాం అదే సందర్భంలో మనము ఆ వర్గాలు ఒకసారి పైకి వచ్చేసిన తర్వాత వాళ్ళ వ్యాపార రంగంలోకి వాళ్ళని మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేసిన తర్వాత రాబోయే తరాలలో వాళ్ళు వాళ్ళ వర్గాలలో ఇతరులకు కూడా చేయుతనం నుంచి రాబోయే తరాలకి వారే ఒక భరోసాగా నిలిచే అవకాశం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి దళిత బంధుని ఎవరైనా గనక ఇటువంటి ఆలోచనతో చూస్తే మాత్రం డెఫినెట్ గా అది వారు దళిత వర్గాలకి ఏటు చేసే వర్గాన్ని చూడాల్సి వస్తుంది తప్పితే ఇటువంటి పద్ధతులు కూడా వారు దళితులకి అభ్యున్నతి కోసం ఇంకోటో ఆలోచించే పద్ధతి సరే ఇంకొక విషయం మాట్లాడుతూ ఇందాక మిత్రులు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో మరి 7 సంవత్సరాలుగా దళితుల కోసం ఏం జరిగింది దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు బహుశా దాదాపు ఈ మధ్య కాలంలో ఎటువంటి ఏ పార్టీ కానీ ఏ రాష్ట్రం కానీ చేపట్టి ఉండకపోతుంది దళిత కాంట్రాక్టర్లకి ప్రభుత్వ కాంట్రాక్టులలో ఒక రిజర్వేషన్ పెట్టినాం ఖచ్చితంగా ఇంత శాతం దళిత కాంట్రాక్టర్లకి వర్క్స్ ఇవ్వాలనేసి అదేవిధంగా ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్స్ అన్ని కేటాయిస్తున్నామో ఇండస్ట్రియల్ పార్క్స్ లో ఖచ్చితంగా దళితులకి దళిత ఎంటర్ప్రీనర్స్ కోసం 5% జాగా అనేది కేవలం వారి కోసమే కేటాయించి వారు మాత్రమే దాని ద్వారా వారు పారిశ్రామికాలనే విధంగా రూపకల్పన చేసిన పాలసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక కార్పొరేషన్ లోన్ల పరంగా చూసుకుంటే అనేక సందర్భాలలో దళిత యువకుల కోసము ఇతరుల కోసము ఈ ఏదైతే ఓనర్ టు ఈ కింద స్కీమ్ కింద వారి కార్లు ఇతరత్ర సౌలభ్యాలు అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పించింది ఇక ఉద్యోగాల విషయానికి వస్తే ఏ ఒక్కరు కూడా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించే పరిస్థితి లేదండి ఎందుకంటే సో తెలంగాణ గవర్నమెంట్ ప్రజలను బద్దకస్తులుగా మార్చడం లేదు అంటున్నారు ఉద్యోగాల విషయంలో కూడా అండి ఒక విషయం చెప్పదలుచుకున్నా గడిచిన 7 సంవత్సరాలలో మేము 1,32,899 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కల్పించడం జరిగింది ప్రైవేట్ రంగంలో మేము 15 లక్షల ఉద్యోగాలు వాటికి తోడు ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది గతంలో ఉన్న ప్రభుత్వాలు చూసుకుంటే 2004 నుండి 2014 వరకు ఉన్న ప్రభుత్వంలో ఏపీపీఎస్సి ద్వారా కేవలం జరిగిన నియామకాలు 10 సంవత్సరాల్లో 24,000 నియామకాలు మాత్రమే జరిగినాయి అందులో ఒకవేళ తెలంగాణ నిష్పత్తి 42% తీసేస్తే అంటే 10 సంవత్సరాల్లో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే నింపినది ఆ రోజు జరిగింది ఈ రోజు మేము 7 సంవత్సరాల్లోనే 36,000 ఉద్యోగాలు కేవలం టీఎస్పీఎస్సి ద్వారా నింపడం జరిగింది మిగిలిన అన్ని కూడా త్వరలోనే మీరు చూసిరు నోటిఫికేషన్ రాబోతోంది మొన్ననే ముఖ్యమంత్రి గారి దసరా కార్యాలయానికి అధికారులు నివేదిక సమర్పించడం జరిగింది పూర్తి స్థాయిలో ఎన్ని ఖాళీలు అనేవి ఉన్నాయనేది వాటికి సంబంధించిన వివరాలు సమర్పించడం జరిగింది త్వరలోనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చి యువతకు న్యాయం చేసేందుకు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది అనేసి మీకు అందరికీ